నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఈయన అందరికీ గుర్తుండే ఉంటారు. సంవత్సరం క్రితం మొత్తానికి ఈయన ప్రభుత్వం తప్పించింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సరే, అంతకుముందు ఏం జరిగింది ఎన్నికల ముందు అనేది చూసాం. అప్పటి వరకు ఉన్నటువంటి పునేఠా గారిని తప్పించి ఆయన స్థానంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని వేయడంతో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కోవర్ట్ అని, అది సరే మొత్తానికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలుకుతూ అప్పటి ప్రభుత్వానికి అన్యాయం చేస్తున్నారు అని చాలా ఆరోపణలు ఇవన్నీ వచ్చాయి. మొత్తానికి అయినంతా అయ్యింది, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. గెలిచిన వెంటనే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చీఫ్ సెక్రటరీ కింద కొనసాగించారు చాలా వరకు. మరి ఎక్కడ చెడింది ఏంటి అన్న పాయింట్ వచ్చినప్పుడు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తొలగించి వేరే చోట ట్రాన్స్ఫర్ చేయించాలని ప్రయత్నించారు, ఇంటింటికి సోదాలు కూడా చేపట్టారు అన్న పాయింట్ చాలా డిస్టర్బ్ చేసింది ప్రభుత్వ పెద్దల్ని. దాంతో ఆయన్ని సాధార పరిపాలనా శాఖకి దీనికో ట్రాన్స్ఫర్ చేశారు, చీఫ్ సెక్రటరీ కింద తొలగించి ఆయన స్థానంలో నీలం సాహ్నిని తీసుకొచ్చారు. ఆవిడ వచ్చారు, వచ్చిన తర్వాత ఇంకా అన్ని జరిగిన సంగతులన్నీ అందరికీ తెలిసినటువంటివే. సో ఆ తర్వాత ఆయన ఏదైతే ఆయనకి పదవి ఇచ్చారో, ఈ హ్యూమన్ రిసోర్స్ డైరెక్టర్ పదవి, అక్కడికి వెళ్లకుండానే ఢిల్లీ వెళ్ళిపోయి కరెక్ట్గా ఇంకా మరి ఆయన ఏమనుకున్నారో తెలియదు కానీ రిటైర్మెంట్ అయిపోయింది మొత్తానికి. అందులో జాయిన్ అవ్వకుండానే రిటైర్ అయిపోయారు. మరి డబ్బులు రావనుకున్నారో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పోతాయనుకున్నారో తెలీదు. రిటైర్మెంట్కి కేవలం ఒక్క పూట ముందు వెళ్ళి సైన్ చేసి ఛార్జ్ తీసుకున్నట్టుగా చూపించి రిటైర్మెంట్ అయిపోయింది. ఇదంతా అయిపోయింది. ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చీఫ్ సెక్రటరీగా చూసినంత కాలం కూడా ఎలా అంటే, ఏదో సొంత అన్నయ్యలాగా ఈయన పక్కన పెట్టుకుని, సుబ్బన్న మీరు చెప్పండి ఏం చేయాలి, ఈ రకమైనటువంటి పరిస్థితులే కనిపించాయి అప్పుడు. ఏకంగా ఒకసారి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు దండం పెట్టేశారని, పేదల పట్ల ఆయనకున్న కన్సర్ను, సంక్షేమ పథకాల పట్ల ఆయనకున్నటువంటి క్లారిటీ చూసి అబ్బా ఈయన కంటే ఇంకా ఘనుడెవరు లేరు అన్నట్టుగా చెప్పారు అని. మరి అంత క్లోజ్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు, పక్కకి పెట్టేశారంటే ఏం తేడాలో చేయ కానీ బదిలీ అయిపోయారు. మళ్ళీ ఆ తర్వాత ఎక్కడా కనిపించకుండా నిన్న బయటకు వచ్చారు. అది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల కమిషన్ వర్సెస్ ప్రభుత్వం, అలాగే ఉద్యోగులు, వీళ్ళందరి మధ్య ఉన్నటువంటి గొడవ గురించి మాట్లాడారు. చూసిన వాళ్ళు ఎవరు కూడా అసలు ఈయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారేనా, మనం గతంలో చూసినటువంటి చీఫ్ సెక్రటరీ గారేనా, ఆయన్నైనా మనం చూసేది అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోవడం జరుగుతుంది. సరే, ఆయన వచ్చారు మొత్తానికి బాగా పెద్దదైనటువంటి గడ్డంతో, గడ్డం పెంచేసుకొని, అంటే ఏమైనా శపథం చేశారా, ఏం జరగబోతోంది, దేని గురించి శపథం చేశారు అని చూస్తే, అసలు నేను దేనికి వచ్చారు, తెనాలిలో పర్యటించడం జరిగింది. అయోధ్యలో రామజన్మభూమిలో నిర్మిస్తున్న దేవాలయ నిర్మాణానికి సంబంధించి విరాళాలు సేకరించడానికి ఆయన తెనాలి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివాదం మీద స్పందించారు. పోలీసులు, ఉద్యోగులు, అలాగే సామాన్యులతో పోలిస్తే మిగతా వాళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని 1000 రెట్లు ఎక్కువగా గౌరవించాలని, ఉద్యోగులు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని, ప్రభుత్వాలు ఇవాళ్ళు ఉంటే రేపు పోతాయి అంతే తప్ప దాని గురించి పట్టించుకోవద్దు అని, ప్రస్తుతం కరోనా భయం అని ఉద్యోగులు అంటున్నారని, అలాంటి సమయంలో ఎన్నికల కమిషన్ని, ప్రభుత్వాన్ని అడిగి మరిన్ని జాగ్రత్తలు తీసుకొని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎన్నికలు నిర్వహించేలా చేయాలి, ఉద్యోగులందరూ కూడా ఎన్నికల సంఘానికి బద్దులై వ్యవహరించాలి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగానికి బద్దులై ఉండాలి వాళ్ళు అని చెప్పి సూచన ఇచ్చారు. ఒకవేళ లేదు మాకు ప్రభుత్వం అండగా ఉంది కాబట్టి మేము ఎన్నికలు నిర్వహించడానికి మేము సహకరించాం, మా విధులు మేము నిర్వర్తించాం అంటే ఇంకా మీ కర్మ రాజ్యాంగ ధిక్కరణ మీద పడింది అంటే మీ భవిష్యత్తుకే ఇబ్బంది. ఒకసారి గుర్తు చేసుకోండి, మీరు ఉద్యోగంలో చేరేటప్పుడు సంతకం పెట్టారు, దేని మీద ప్రమాణం చేశారనేది ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి ఉద్యోగులకు ఆయన సూచన ఇచ్చారు. గతంలో రాజ్యాంగం కోసం ప్రాణాలు ఇచ్చిన వారు ఉన్నారని, ఇప్పుడు ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదని, దాన్ని గౌరవిస్తే చాలు అని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉద్యోగులకి సూచన చేశారు. ఇవి ఇప్పుడు రాజ్యాంగం కూడా, సుప్రీంకోర్టు కూడా ఇస్తున్నటువంటి తీర్పులు, హైకోర్టు ఇస్తున్నటువంటి తీర్పులు కూడా దాన్నే సూచిస్తున్నాయి. రాజ్యాంగమే అన్నిటికంటే అత్యుత్తమైనది, అత్యున్నతమైనది, దాన్ని దాటి ఇంకోటి లేదు. సో ప్రతి ఒక్కళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించి తీరాల్సిందే, రాజ్యాంగానికి బద్దులై వ్యవహరించాల్సిందే అంటూ చెప్తున్నారు అని.
అయితే ఇప్పుడున్నటువంటి ఉద్యోగులు కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి, రాజ్యాంగాన్ని తోలనాడే విధంగానే ఉన్నాయని అది ఎంత మాత్రం సమంజసం కాదు. ఇప్పటికైనా సరే మీ బాధ్యత తెలుసుకుని రాజ్యాంగాన్ని గౌరవించండి అని చెప్పి ఆయన సూచించడం జరిగింది. మరి ఈ గడ్డం దేనికి అని అడిగితే మాత్రం చిరునవ్వే సమాధానం వచ్చింది. ఆయన దాటవేసి వెళ్ళిపోయారు. ఆయనకి జరిగినటువంటి అవమానకర రీతిలో ఆయన హెచ్ఆర్డి డైరెక్టర్ కింద పంపించడం, ఇక్కడి నుంచి చీఫ్ సెక్రటరీ కింద తీసేసి రిటైర్మెంట్ వరకు కనీసం ఉంటారేమో అనుకున్నా ఉండనివ్వకుండా చేయడం, దీంతో ప్రభుత్వ పెద్దలకి ఆయనకి చెడింది అని, అది కూడా ముఖ్యమంత్రి కార్యదర్శి నోట్ పంపించి తీసేయడం, చీఫ్ సెక్రటరీని తొలగించడం అనేది ఇప్పటివరకు జరగలేదు అని, ఇలాంటి పరిస్థితుల వల్లే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సందర్భాలు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయని, అప్పుడే అర్థమైంది నిర్ణయాలు తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి మార్క్ ఏంటి అనేది అని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ గడ్డంతో కనబడ్డ వెనకాల ఏంటి, శపథం చేశారు, దేని గురించి చేశారు అని చెప్పి చాలామంది చర్చించుకోవడం జరుగుతోంది. సో ఏదేమైనప్పటికీ చాలా రోజుల తర్వాత ఆయన ముందుకొచ్చి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఆయన అభిప్రాయం చెప్పారు, ఉద్యోగులకు సూచనలు చెప్పారు. ఆ సూచనలను మరి వాళ్ళు పాటిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.